వార్త చంద్రబాబు చూసినా అంటే సక్కదనాలా ఇండ్లు అది ఇట్లా పట్నం నడుమిట్లా బంగ్లా ఎక్కితే హుసేన్ సాగరం కనబడుతుంది ముంగట్కి పోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది గసంంటి జాగల పుకట్ల ఇల్లు వస్తుంది అది ఉరుకుతుందేమో అవు మరి హైదరాబాద్ లో మంచి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇయాల పంచింది సర్కార్ ఇండ్లు షానేం లేవు కానీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కదా తప్పకుండా చూడాలి మనం సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్ డబల్ బెడ్రూమ్ పాల్ పాల్వొంగిచ్చిర్రు మూడు వందల ముప్పై డబల్ రూమ్లు లు కట్టినరాడ సిమిటీ కాంక్రీట్ రోడ్లు భూమి మురికి నీళ్ళ పైపులు మంచి సౌలతి సపరేట్ కరెంట్ ట్రాన్స్ఫార్మ్ లిఫ్ట్ బండ్ల పార్కింగ్ సెల్లారు చుట్టూ పచ్చటి చెట్ల తోటి కట్టించింది సర్కారు తెలంగాణ వచ్చిన వస్తే ఇట్లుండే బస్తి మొత్తం వచ్చి డబల్ బెడ్రూమ్ లెక్ ఇంత ముద్దుగా అనిపిస్తుంది పక్కకే హుసేన్ సాగర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇల్లు నేనే గట్టిస్తా లగ్గం కూడా నేనే చేసి ఒక్క పైసా అవసరం లేకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా మీ ఆడబిడ్డల పెళ్లి కూడా నేనే చేస్తా అంటున్నా లక్ష అడవిలో లగ్గం అయిండొచ్చు నా గమ్మతి ముచ్చట కాకుంటే ఈ ఇంట్లో సనత్నగర్ నియోజకవర్గంలో ఉన్నందుకు మంత్రి తలసాని సార్ ఇట్లా మురిసిపోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఎవ్వరికి ఏ వచ్చినా గాని నేనున్నానని హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని గొప్పగా చెప్పి ఏడేండ్లు అవుతుంటే ఇప్పటికి వంచింది రెండు వేల ఐదు వందల ఇండ్లే ఇంకా కొన్ని కడుతున్నారు కానీ లక్ష ఇల్లు ఎన్నడు కట్టాలే ఇవి ఎన్నడు వంచాలే పట్నంలో గరీబోల సొంతంటి కల ఎప్పుడు తీరాలే